హలో అండి ఈ వీడియోలో మనము సూపర్ పొజిషన్ థీరం ఏంటి ఒకవేళ మనకి ప్రాబ్లమ్స్ ఇస్తే సూపర్ పొజిషన్ థీరం అప్లై చేసి ఎలా కనుక్కుంటాం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో స్టార్ట్ చేసే ముందు మనకి స్టేట్మెంట్ ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండాలి సో దానికోసం స్టేట్మెంట్ ఏంటి అంటే సూపర్ పొజిషన్ థీరం స్టేట్స్ దట్ ఇన్ ఎనీ లీనియర్ నెట్వర్క్ ఓకే సో ఎనీ లీనియర్ నెట్వర్క్ కంటైనింగ్ టూ ఆర్ మోర్ సోర్సెస్ అంటే మనకి మినిమమ్ ఎన్ని సోర్సెస్ ఉండాలి మినిమమ్ టూ సోర్సెస్ ఉండాలి అండ్ మాక్సిమం మనకి ఎన్ని సోర్సెస్ అయినా ఉండొచ్చు అలా ఉంటేనే మనం సూపర్ పొజిషన్ తీరంని అప్లై చేయగలుగుతాం ఓకే రైట్ సో ఇన్ ఎనీ లీనియర్ నెట్వర్క్ కంటైనింగ్ టూ ఆర్ మోర్ సోర్సెస్ ద రెస్పాన్స్ ఇన్ ఎనీ ఎలిమెంట్ సో ఇక్కడ రెస్పాన్స్ అనేది మనం ఏదైనా తీసుకోవచ్చు వోల్టేజ్ తీసుకోవచ్చు కరెంట్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు ద రెస్పాన్స్ ఇన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద రెస్పాన్సెస్ కాజ్డ్ బై ఇండివిడ్యువల్ సోర్సెస్ యాక్టింగ్ అలోన్ సపోజ్ మనకి ఇప్పుడు ఒక రెండు సోర్సెస్ ఉన్నాయనుకోండి ఒకటేసారి మనం ఎన్ని సోర్సెస్ తీసుకోవచ్చు ఒక సోర్సే తీసుకోవాలి అలాంటప్పుడు మిగతా సోర్సెస్ ఉండకూడదు అంటే ఏం చేయాలి వాటిని జీరో చేయాలి సో అది ఏ సోర్స్ అది జీరో అయితే ఎలా దాన్ని రిప్లేస్ చేయాలి అవన్నీ కూడా ప్రాబ్లం చెప్తూ నేను చెప్తాను ఓకేనా సో అలా మనం ఇండివిజువల్ సోర్సెస్ తీసుకోవాలి రెస్పాన్సెస్ లాస్ట్లో ఏం చేస్తాము అంటే ఉన్న ఆ అన్ని ఇండివిజువల్ రెస్పాన్సెస్ని యాడ్ చేస్తాం యాడ్ చేస్తే మనకి ఆ పర్టికులర్ ఎలిమెంట్లో ఉన్న రెస్పాన్స్ మొత్తం టోటల్గా వస్తుంది ఓకే సో నేను ఒకసారి స్టేట్మెంట్ కంప్లీట్గా చదువుతాను సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఓకే ఇన్ ఎనీ లీనియర్ నెట్వర్క్ కంటైనింగ్ టూ

ఓకే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ త్రీ ఓమ్ యూజింగ్ సూపర్ పొజిషన్ తీరం కనుక్కోవాలి సో నా తీరం స్టేట్మెంట్ ప్రకారం ఏంటి ద రెస్పాన్స్ ఇన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ద ఆల్ సమ్ ఆఫ్ ద రెస్పాన్సెస్ కాజ్డ్ బై ద ఇండివిజువల్ సోర్సెస్ యాక్టింగ్ ఎలోన్ ఓకే సో ఇప్పుడే మనకి ఎన్ని సోర్సెస్ ఉన్నాయి టూ సోర్సెస్ ఉన్నాయి కదా సో ఫస్ట్ నేనేం చేస్తున్నాను ట్వంటీ ఓల్డ్ సోర్స్ని మాత్రమే తీసుకుంటున్నాను కన్సిడరింగ్ ట్వంటీ ఓల్డ్ సోర్స్ ఎలోన్ సో ఫస్ట్ ఏం చేయాలి అంటే మనం సోర్సెస్ ఏమీ కూడా కన్సిడర్ చేయకుండా ముందు స్కిలిటన్ అనేది డ్రా చేసుకోండి ఓకే సో హియర్ ఈజ్ ఫైవ్ఓ టెన్ ఓ ఓం ఓకే ఇప్పుడు నేనేం చేస్తున్నాను ట్వంటీ ఓల్ట్ ఒక్కటే కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి దీని ఒక్కదాన్నే రాస్తున్నాను ఇక్కడ సో ఇంకొక సోర్స్ ఉండకూడదు కదా ఆ ఇంకొక సోర్స్ ఏంటి ఫైవ్ ఆంపియర్ కరెంట్ సోర్స్ అంటే అదేంటి జీరో అవుతుంది అంటే మనకి బాగా తెలుసు కరెంట్ సోర్స్ జీరో అయితే దేంతో రిప్లేస్ చేస్తాం ఓపెన్ సర్క్యూట్తో రిప్లేస్ చేస్తాం ఇప్పుడు ఇలాంటి కండిషన్లో ఇందులో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది నేనేం చేస్తున్నాను వన్ అని తీసుకుంటున్నాను ఓకే ఫస్ట్ కేస్ కాబట్టి సో ఐ వన్ ఏంటో నేను కనుక్కోబోతున్నా సో మనం ఎలాంటి మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ ప్రాబ్లంలో మనకు ఒక సింపుల్ లూప్ కనిపిస్తుంది కదా నథింగ్ బట్ ఈ లూప్ కరెంట్ వన్ అయినా ఎందుకని ఓము జస్ట్ హ్యాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి కరెంట్ ఏమి ఫ్లో కాదు మనం అది రాయకపోయినా కూడా ఏమీ అవ్వదు ఓకే నా ఐ వన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఐ వన్ ఈక్వల్ టు వి బై ఆర్ కదా ఫార్ములా సో ట్వంటీ బై రెసిస్టెన్స్లు మనకి ఒకటి కాదు రెండు ఉన్నాయి ఆ రెండు ఎలా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ ఫైవ్ వన్ త్రీ ఎలా ఉన్నాయి సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం యాడ్ చేసి తీసుకుంటాం ఓకే సో ట్వంటీ బై ఎయిట్ సో ట్వంటీ బై ఎయిట్ యాంపియర్ అనుకోండి నేను ఇంకా క్యాలిక్యులేట్ చేయట్లేదు సో ట్వంటీ బై ఎయిట్ సో ఐ వన్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి ఫైవ్ యాంపియర్ కరెంట్ సోర్స్ ఉంది కదా దాన్ని మాత్రమే తీసుకోవాలి ఓకేనా సో ఫైవ్ యాంపియర్ కరెంట్ సోర్స్ ఎలోన్ యూజ్ చేస్తున్నాము సో ఫస్ట్ ఏమేమి డ్రా చేయాలి మనము స్కిలటన్ డ్రా చేయాలి ఓకే సో ఫైవ్ ఓ టెన్ ఓకేనా ఇక్కడ మనకు ఒక త్రీ ఓమ్ నా ఫైవ్ ఆంపియర్ కరెంట్ సోర్స్ కాబట్టి నేను కరెంట్ సోర్స్ ముందు రాస్తున్నాను ఇక్కడ ఫైవ్ ఆంపియర్ కరెంట్ సోర్స్ ఇక్కడ ఏం సోర్స్ ఉంది మనకి ఓల్టేజ్ సోర్స్ కదా ఓల్టేజ్ సోర్స్ ఉండకూడదు అంటే ఏమవ్వాలి జీరో ఓల్టేజ్ సోర్స్ జీరో అయితే దేంతో రిప్లేస్ చేయాలి షార్ట్ సర్క్యూట్తో రిప్లేస్ చేయాలి ఇలా ఉన్నప్పుడు ఇందులో కరెంట్ ఏంటి నేను దీన్ని ఐ టూ అనుకుంటున్నాను సో ఇప్పుడు మనం ఏ మెదడ్ అయినా యూస్ చేసుకోవచ్చు అంటే నోడల్ వాడుకోవచ్చు మెష్ వాడుకోవచ్చు కరెంట్ డివిజన్ వాడుకోవచ్చు ఈ మూడిట్లో ఏదైనా తీసుకోవచ్చు నేనేం ఫాలో అవుతున్నానంటే కరెంట్ డివిజన్ రూల్ వాడుతున్నా ఓకేనా సో ఇప్పుడు ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక దీన్ని మనం ఇంకొంచెం మాడిఫై చేసి రాసుకోవచ్చు సర్క్యూట్ని ఒకవేళ మీకు అర్థం కాకపోతే లెర్నింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఓకే సో మనం దీన్ని ఇలా ఇలా రీడ్రా చేసుకోవచ్చు ఓకే ఇలా దిస్ ఈజ్ ఫైవ్ యాంపియర్ ఇది టెన్ ఓ ఇది త్రీ ఓమ్ ఇది ఫైవ్ ఓమ్ జస్ట్ ఏం లేదండి ఈ ఫైవ్ ఓమ్ ఏం చేశాను ఇటువైపుకి డ్రాగ్ చేశాను అంతే ఫైవ్ ఓమ్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ త్రీ ఓమ్ మీకు అది అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఇలా డ్రా చేశాను అర్థమైందా సో ఇప్పుడు ఈ ఫైవ్ యాంపియర్ ఏంటి ఇలా ట్రావెల్ అవుతుంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టూ పార్ట్స్గా డివైడ్ అవుతుంది కదా నాకు ఎక్కడ కావాలి కరెంట్ ఇక్కడ కావాలి సో కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయండి సో వాట్ ఈజ్ ఐ టూ నౌ ఐ టూ ఈక్వల్ టు టోటల్ కరెంట్ వాట్ ఈజ్ ద టోటల్ కరెంట్ ఫైవ్ ఇంటూ దీనికి ఆపోజిట్ బ్రాంచ్ ఆపోజిట్ ఏంటి ఫైవ్ కాబట్టి ఫైవ్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ద ఆపోజిట్ బ్రాంచ్ రెసిస్టెన్సెస్ ఫైవ్ ప్లస్ త్రీ సో ట్వంటీ ఫైవ్ బై ఎయిట్ యాంపిర్ అయింది సో ఇదేం కరెంటు ఫైవ్ ఆంపియర్ కరెంట్ సోర్స్ ఎలోన్గా యూజ్ చేస్తున్నప్పుడు వచ్చిన కరెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది ట్వంటీ ఓల్డ్ సోర్స్ ఎలోన్ యూజ్ చేసినప్పుడు వచ్చిన కరెంట్ కానీ మనం ఏం కనుక్కోవాలి టోటల్ కావాలి సో ఇప్పుడు టోటల్ తీసుకున్నాం దేర్ ఫోర్ టోటల్ కరెంట్ పాసింగ్ త్రూ త్రీ ఓమ్ రెసిస్టర్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి హౌ వీ కెన్ క్యాలిక్యులేట్ ఇప్పుడు చూడండి దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అడిగిన డైరెక్షన్ ఏంటి ఇలా కదా టాప్ టు బాటమ్ ఇలా ఫ్లో అవుతుంది కదా అదే ఐ వన్ ఫస్ట్ కేసులో కరెంట్ కూడా అలానే ఉంది కదా కాబట్టి పాజిటివ్ డైరెక్షన్ని తీసుకోవాలి కాబట్టి వన్ని పాజిటివ్ వాల్యూగానే తీసుకుంటాం ఓకేనా నౌ సెకండ్ కేసులో చూడండి సెకండ్ కేసులో కూడా కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది టాప్ టు బాటమే ఉంది కాబట్టి అది మనకు అడిగిన డైరెక్షన్ ప్రకారమే ఉంది కాబట్టి ఏం చేస్తాము ప్లస్ అనే తీసుకుంటాం ఒకవేళ మీకు ఈ డైరెక్షన్ కనుక రివర్స్లో క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే అప్పుడు మీరు మైనస్ అని తీసుకోవాలి ఓకేనా సో అంటే ఇప్పుడు ఏమైపోతుంది ఫస్ట్ కేసులో వచ్చిన కరెంట్ అంటే ట్వంటీ బై ఎయిట్ ప్లస్ సెకండ్ కేసులో ఎంత వచ్చింది కరెంటు ట్వంటీ ఫైవ్ బై ఎయిట్ సో మొత్తం దీన్ని సాల్వ్ చేస్తే టోటల్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ మనకి త్రీ ఓమ్ రెసిస్టర్ అనేది వస్తుంది అలానే మీరు ఓల్టేజ్ రెస్పాన్సెస్ కూడా కనుక్కోవచ్చు ఓకేనా సో ఇది మనకి సూపర్ పొజిషన్ థీరమ్ అంటే ఏంటి మనం ఎలా సాల్వ్ చేయాలి ఏంటి సో దీన్ని మనము డిపెండెంట్ సోర్సెస్ యూస్ చేసి కూడా చేయచ్చు ఓకేనా సో ఒకవేళ మీకు డిపెండెంట్ సోర్సెస్తో కూడా ప్రాబ్లమ్స్ కావాలి అంటే మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు కావాలి అంటే నేను డిపెండెంట్ సోర్సెస్ మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను ఓకేనా సో ఐ హోప్ మీకు ఈ సూపర్ పొజిషన్ థీరం ఏంటి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఓన్లీ రెండే సోర్సెస్ ఉన్నాయి అలా మీకు మూడు ఉండొచ్చు నాలుగు ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు ఓకేనా సో ఇదనమాట సూపర్ పొజిషన్ థీరం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ